ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಗಣಾನಾಂ ಕೃತ್ವಾ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಶೃಣ್ವನ್ನೋತಿಭಿಃ ಸೀದ ಸಾದನಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಓಂ ಸಹನಾವವತು ಸಹನೌ ಭುನತ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಸಯಥಾ ಸರ್ವಾಸಾಮಪಾಂ ಸಮುದ್ರ ಏಕಾಯನಂ ಏವಂ ಸರ್ವೇಷಾಂ ಸ್ಪರ್ಶಾನಾಂ ತ್ವಗೇಕಾಯನಂ. ವೇದಾಂತంలో ఏకత్వం వైపుకి మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఏకత్వం వైపుకి లోక వ్యవహారంలో బహుత్వం వైపు, నానాత్వం వైపుకి, అనేకత్వం అంటే ఉన్నదాన్ని ఇంకో నాలుగు రకాలుగా విడదీసుకుని మళ్ళీ ఆ నాలుగింటిని ఇంకో నాలుగుగా విడదీసి ఆ మళ్ళీ ఆ పదహారుని ఇంకో నాలుగుగా విడదీసి 64 అలాగా అనేకత్వం, నానాత్మం వైపుకి వెళ్ళడం అన్నది లోకం యొక్క లక్షణం. కొన్ని సందర్భాల్లో మతము కూడా అదేవిధంగా ఉంటుంది. అసలు జనరల్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, పొలిటీషియన్స్ అండ్ రిలిజియనిస్ట్స్ డివైడ్ అని. జనరల్గా పొలిటీషియన్ ఉన్నాడంటే ఏదో డివిజన్ పెడతాడు. మన వాళ్ళు చూడండి ఎన్ని రకాల డివిజన్స్ పెడతారో, రోజు రోజుకి డివిజన్స్ పెడుతూ ఉంటాం. సో ఎవరికైనా రాజ్యసభ సీట్ ఇచ్చాడంటే ఆ ఇచ్చినవాడు బాగానే ఉన్నాడు, పుచ్చుకున్నవాడు బాగానే ఉన్నాడు, కానీ మీడియా అంతా గగ్గోలు పెట్టేస్తూ ఉంటుంది. ఫలానా ప్రాంతం వాడికి ఇచ్చారు, ఈ ప్రాంతానికి ఇచ్చారు, ఆ ప్రాంతానికి ఇవ్వలేదు, ఈ కులానికి ఇచ్చారు, ఆ కులానికి ఇవ్వలేదు, ఈ వర్గానికి ఇచ్చారు, ఆ వర్గానికి ఇవ్వలేదు. సామాజిక వర్గమే, మనందరం సామాజిక వర్గంలో కాకపోతే ఎక్కడి నుంచైనా అంతరిక్షంలోంచి ఊడిపడ్డామా ఉన్నానా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాజిక వర్గం కాదా? వాళ్ళేనా సామాజిక వర్గం? ఏది సమాజం కాకపోతే ఇంకేముంది, అంతా సమాజమేగా. ఏదో పిచ్చి ఏదో పెడతారు, ఏదో సమ్ డివిజన్ పెడితే కానీ పొలిటీషియన్ మనస్సుకి ఉత్సాహం ఉండదు. అలాగే రిలిజియన్లో కూడా ఏదో పెడతాడు, సంథింగ్ ఆర్ ది అదర్, ఏదో డివిజన్ చేస్తే కానీ వాడికి ఉత్సాహం ఉండదు, ఏదో డివిజన్ పెడతాడు. సో ఒక్కొక్క ఇప్పుడు మీకు ఏదైనా కర్మ చేయాలనుకోండి, కర్మ చేయాలంటే ఏ ఫలము లేకుండా, ఫలాసక్తి లేకుండా చేసే కర్మ దగ్గర ఇన్ని డివిజన్స్ ఏమి ఉండవు, నిత్య కర్మ ఉంటుంది. ఉదయం ఒకటి, ఉదయం 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు. కానీ నిత్య కర్మతోటి జనాలకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కామ్యకర్మ అనగానే దాంట్లో ఇంకా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కామ్యకర్మలు ఉంటాయి, ఒక్కొక్క కామనికి ఒక్కొక్క కర్మ కింద ఏదో డివిజన్ ఉంటుంది. సో ఈ విధంగా లోకంలో మతపరమైన వ్యవహారంలో కూడా మానవుని మస్తిష్కము డివిజన్ వైపు నడుస్తుంది. వెరాజ్ రెండు సందర్భాలు ఉన్నాయి, ఒకటి సైన్స్, రెండవది ఫిలాసఫీ, వేదాంతం. ఈ రెండింటిలోనూ మానవుని యొక్క మనస్సు ఏకత్వం వైపుకు నడిపించే విధంగా మనం తర్ఫీదు ఇస్తాము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే, సో త్వగితి త్వగ్ విషయము స్పర్శ సామాన్యమాత్రం తస్మిన్ ప్రవిష్ట స్పర్శ విశేష ఆప ఇవ సముద్రం తత్వ్యతిరేకేణ అభావభూతా భవంతి తస్యైవ హితే సంస్థానమాత్ర ఆసన్. అక్కడికి వచ్చినట్టున్నాం. అంటే సంస్థానము అనే మాట ఇది కొత్త మాట, ఆ మాట గురించి నేను మీకు చెప్పాను. ఇప్పుడు కారణము కార్యము అని పెద్ద దెబ్బలాట, కారణము మట్టి కారణము కుండ కార్యము అనేప్పటికి, ఎప్పుడైతే కారణము కార్యము అని మీరు విడదీశారు, విడిపోయారు చూడండి, కారణము కార్యము అని విడదీశారు, మట్టి వైపు నుంచి ఏ విభాగము లేదు, మట్టి మట్టిగానే ఉంది, మట్టి వైపు నుంచి మార్పులు లేవు, చేర్పులు లేవు, కొత్త లేదు, అంతా ఎలా ఉందో అలాగే ఉంది. కానీ మనస్సు వైపు నుండి
మట్టి కారణము కుండ కార్యము. మట్టి మనస్సు ఏం చేస్తుంది, కుండ అనే ఒక రూపాన్ని కల్పించుకుని ఆ రూపానికి ఒక నామాన్ని జత చేసి నామరూపంలో వచ్చాయి కాబట్టి ఇది సత్యము అని కుండ ఎందు సత్యత్వ బుద్ధిని కలిగి, సో మట్టి ఒక సత్యము కుండ ఇంకొక సత్యము అని రెండు సత్యాలను నిలబెట్టి దీంట్లో మట్టి అనేది కారణ సత్యము కుండ కార్య సత్యము అని కారణ కార్యభావాన్ని ఒకదాన్ని పెట్టి ఈ కారణ కార్యభావంలో సత్కార్యవాదమా అసత్కార్యవాదమా అని పెద్ద దెబ్బలాట. ఈ దెబ్బలాట ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు, నాకు తెలిసి 1500 సంవత్సరాల నుంచి చెలరేగుతూ ఉంది దెబ్బలాట. అసత్కార్యవాదం సత్కార్యవాదం అనే ఈ దెబ్బలాట 1500 సంవత్సరాల నుంచి చెలరేగుతోంది, ఇప్పటికీ అది అలాగే చెలరేగుతోంది. ఇప్పటికీ మీరు శృంగేరి వెళ్ళినట్లయితే అక్కడ అసత్కార్యవాదం పుస్తకాలని వాళ్ళు కంఠస్థం చేసుకుంటూ ఉంటారు, ఆ స్వామీజీ వాళ్ళకి పాఠం చెప్తూ ఉంటారు. ఇప్పటికీ మొన్న అరవింద్రరావు గారు వెళ్ళొచ్చి చెప్పారు, ఇప్పటికీ ఇదే పుస్తకాలు ఇవే పాఠాలు వాళ్ళు చదువుకుంటున్నారండి అని చెప్పారు ఆయన. లేకపోతే నాకు మాత్రమేం తెలుసు, పిఠరపాకవాదము పీలుపాకవాదము అని రెండు వాదాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లోనే అసత్కార్యవాదంలోనే ఆ మట్టి కుండ అయిందన్న దాంట్లోనే పాకం ఉంటుంది కదా, పాకం అంటే వంట బేకింగ్. తెలుగులో సంస్కృతంలో ఉండే పాకము ఇంగ్లీష్లోకి బేకింగ్గా వెళ్ళింది, పబయోర భేద పాయే వా అయింది. ఈ మట్టి బేకింగ్ చేసేప్పుడు ఆ బేకింగ్లో ఏమిటవుతుంది, ఆ పాకము రెండు రకాలు, పీలు పాకము పిఠర పాకము. నాకు తెలీదు అవి ఏమిటో, నాకు నేను గుర్తులేదు, నాకు చదివాను కానీ గుర్తులేదు. సో ఇవి తర్కసంగ్రహంలో కొద్దో గొప్ప వస్తాయి అనుకుంటున్నాను. తర్కసంగ్రహంలో రాకపోయినా దీపిక న్యాయబోధిని వ్యాఖ్యానంలో ఉంటాయి, ఇవే పుస్తకాలు ఇవే పాఠాలు చదువుతున్నారు. సో తార్కికులు ఈ 1500 సంవత్సరాల నుంచి అసత్కార్యవాదాన్నే తార్కికులు కాదు సత్కార్యవాదము అంటే సాంఖ్యులు. సాంఖ్యులు వెళ్ళిపోయారు, లోకంలో సాంఖ్యులు లేరు. కానీ సాంఖ్యుల యొక్క సత్కార్యవాదాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి రామానుజ సిద్ధాంతము ఇత్యాది సిద్ధాంతాలు ఉన్నాయి సత్కార్యవాదము. శంకరులు ఏమన్నారంటే ఈ రెండు వాదాలని మేము అంగీకరించమన్నారు, ఎందుకంటే రెండింటిని కొట్టిపారేశారు. ఎందుకంటే దీంట్లో ఏ వాదాన్ని తీసుకున్నా కారణం వేరు కార్యం వేరు అని అంగీకరించినట్లు అవుతుంది. అసలు ఈ రెండు వేరెక్కడయ్యాయి, అక్కడ కారణ కార్యములనే భేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా కారణము కార్యము అని రెండు పేర్లు పెట్టి డివిజన్ ఇచ్చి ఆ డివిజన్ గురించి వ్యాఖ్యానం చేయటము ఇది మనస్సు యొక్క లక్షణము, ఇది సత్య దూరము. సో కారణ కార్యభావము మనస్సు చేత కల్పించబడింది తప్పిస్తే అక్కడ కారణ కార్యభావం అనేది యథార్థంగా లేదు. ఎక్కడైతే భేదము యథార్థంగా లేదో కేవలము కానవచ్చుట మాత్రమే అయి ఉన్నదో అటువంటి చోట భేదాన్ని కల్పించుకుని ఆ భేదాన్నే సత్యం అని అనుకోవడం వల్ల ఏం పోని నష్టమే వచ్చింది అంటే, చూడండి ఫియర్ భయం అన్నది మీకు భేదం నుంచి వస్తుంది. అసలు మన జీవితంలో భయం ఉన్నదా లేదా? భయము అంటే ఇన్సెక్యూరిటీ, భయము ఉన్నది. ఈ భయం ఎప్పుడైతే భయం ఎందుకు ఉన్నది, ద్వితీయాద్వై భయం భవతి. ఇన్సెక్యూరిటీ అన్నది ఎప్పుడు వస్తుందంటే సర్వము కంటే నేను విడిపోయి ఉన్నాను, నాకంటే సర్వము విడిపోయి ఉన్నది అనే ఒక అజ్ఞానం నుంచే మీకు ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎప్పుడైతే భయం ఉన్నదో భయపడ్డవాడు తప్పనిసరిగా అగ్రెసివ్గా ఉంటాడు. ఇప్పుడు పిల్లి భయపడితే మీద కూరుకుతుంది, భయపడకపోతే అది మీద కొరకదు, దాన్ని ఒక లెవెల్ దాకా భయపడితే పారిపోతుంది. అంతకు మించి కూడా ఇంకొంచెం ఎక్కువ భయపడిందంటే మీదకి ఉరుకుతుంది. అగ్రెసివ్ అంటే ఫియర్ బికమ్స్ అగ్రెసివ్నెస్, ఫియర్ నుంచి అగ్రెషన్ వస్తుంది. మీరు ఎక్కడైనా అగ్రెషన్ చూసినట్లయితే దాని వెనకాల ఫియర్ భయము ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. రోడ్డు మీద వెళ్తుంటే వాడు కారు పాడైపోయిందేమో అనే భయంతో మీ మీద అగ్రెసివ్గా మాట్లాడతాడు రోడ్ రేజ్ అన్న సందర్భంలో. సో ఈ విధంగా సెపరేట్నెస్ భేదము, భేదము వలన భయము, భయాన్ని బట్టి హింస, వాగ్రూపమైన హింస, మానస హింస, ఫిజికల్ వైలెన్స్. సో ఈ విధంగా ఈ సంసారమంతా కూడా భేదము నుండియే పుట్టుచున్నది. జగత్తులో నానాత్మము లేదు, మానవాళి యందు దేహభేదమే తప్ప ఆత్మస్వరూపంలో భేదమే లేదు, మానవాళ్ళంతా కూడా ఒక్కటియే అని మీరు తెలుసుకున్నట్లయితే అని సాక్షాత్కరించుకున్నట్లయితే ఆ అభేద దృష్టి నుండి భయం పోతుంది, అగ్రెషన్ ఉండదు, తర్వాత సో మనిషి జీవన్ముక్తుడుగా మిగిలిపోతాడు. కాబట్టి
భేదము లేని చోట భేదము దర్శించుట అది మనస్సు యొక్క లక్షణము అని శంకరులు ఏమంటున్నారంటే, ఈ కారణకార్యభావము కల్పితము. మరి ఘటం అనేది ఏమిటి అంటే అది కేవలము మట్టియే, సంస్థాన మాత్రము మాత్రమే అని ఒక కొత్త పదాన్ని ఆయన వాడారు. అక్కడ కారణము కార్యము అని నువ్వు పెట్టేవంటే ఏదో ఒకటి పుట్టింది అని ఆ పదజాలంలోనే చాలా ప్రమాదం ఉన్నది, కారణకార్యభావంలోనే ప్రమాదం ఉన్నది. ఆ పదమేలే హానిని కలిగించే విధంగా ఉన్నాయి, మన తప్పుదారి పట్టించేట్లా ఉన్నాయి. అక్కడ కారణము కార్యము అనేవేమీ లేవు, అక్కడ కేవలము ఉన్నది సంస్థానము మాత్రమే. మట్టి ముద్ద ఉన్నది, మట్టి ఉన్నది, ఒక సంస్థానంలో ఉంది. ఆ సంస్థానానికి మీరు ముద్ద అని పేరు పెట్టారు. ఇంకో సంస్థానంలో మట్టియే ఉన్నది. ఆ రెండవ సంస్థానానికి మీరు కుండ అని పేరు పెట్టారు. ఈ ముద్ద అనే సంస్థానం రావడానికి ముందు అది చూర్ణము అనే సంస్థానంలో ఉండేది. చూర్ణము అంటే పిండి పిండి కింద ఉండేది, దానికి కొంచెం నీళ్లు పోస్తే ముద్ద అనే సంస్థానం వచ్చింది. అదే మట్టి అండి, కొత్తగా ఏమీ రాలేదు, కొత్తగా పుట్టింది లేదు, పాతది పోయింది లేదు, అదే మట్టి. కొంచెం నీళ్లు కలిసేప్పటికీ సంస్థానంలో మార్పు వచ్చింది ముద్ద అని. ఇప్పుడు ఆ ముద్ద మీద కొంత యాక్షన్ మీ చేతులతో ఇటు నొక్కి అటు నొక్కి ఏవో చేసేప్పటికీ తినగా ఉరుకోకుండా దాన్ని దాటిని దాన్ని వదిలేకుండా దాన్ని కొంచెం ఏదో చక్రం మీద పెట్టి ఇలా ఇలా హడావిడి చేసేప్పటికీ ఆ సంస్థానంలో మళ్ళీ మార్పు వచ్చింది. ఈ కొత్తగా వచ్చిన మార్పుకి మీరేమో కుండ అని పేరు పెట్టుకున్నారు. మీ సంస్థానంలో మార్పులు వచ్చింది, ఆ సంస్థానానికి మీరు పెట్టుకున్న పేర్లు మీరు మార్చుకున్నారు. అనేకమైన పేర్లు ఎప్పుడైతే మీకు కనపడ్డాయో అదిగో నానాత్వము అని మీరు భ్రమపడుతున్నారు తప్ప అక్కడ ఉన్నది కుండ ఒక్కటియే అని. ఆ సంస్థాన మాత్రాహ ఆసన్, అక్కడ ఇన్ని పదార్థాలు లేవు, ఒకే పదార్థము గలదు, దాని పేరే మట్టి. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ సంస్థాన మాత్రములే. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. పాము ఇలా పొడుగ్గా ఉందనుకోండి, అది ఒక సంస్థానం. అదే చుట్ట చుట్టుకుందనుకోండి, ఇంకో సంస్థానం. అవడానికి అది ఒకటే పాము, ఇన్ని పాములు లేవు అక్కడ, ఒకటే పాము ఉన్నది. ఇప్పుడు మీరు అహికుండలవత్, ఇది దృష్టాంతం. ఇప్పుడు మీరు చుట్ట చుట్టుకున్న పాము పొడుగ్గా ఉన్న పాము నుంచి పుట్టింది అనే మీరు వ్యాఖ్యానం మొదలుపెట్టారనుకోండి, అది ఎలా ఉంటుంది ఆ వ్యాఖ్యానం? ఎంత అధ్వాన్నంగా ఉంది ఆ వ్యాఖ్యానం. ఇప్పుడు బ్రహ్మచారి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఈ గృహస్థు ఆ బ్రహ్మచారి నుండి పుట్టాడు అంటే ఎలా ఉంది? అలాగే చెప్పారు జన్మని, జన్మని అలాగే వ్యాఖ్యానించారు. ఇది నేను మాండుక్యంలో చెప్పా. ఇప్పుడు ద్విజ ఉపనయనం చేసి రెండో జన్మ అన్నారు, అది ఏమిటి ఆ జన్మ? అక్కడ మానస సంస్కారం తప్ప అక్కడ ఇంక జన్మ ఏముంది? ఈ రెండో జన్మ ఎలాంటిదో మొదటి జన్మ కూడా అంతే. ఏమిటి తేడా? మొదటి జన్మకి పిల్లాడు పుట్టాడండి, 10:23 పుట్టాడండి, 10:22 10:24 ఆ పిల్లవాళ్ళు మార్పు ఏమైనా ఉందా మీరు చెప్పండి. మరి ఏమిటి పుట్టడం? సో కాబట్టి సంస్థాన మాత్రమే. ఆ పిల్లవాడు సమ్యక్ స్థిత, తల్లి గర్భంలో సమ్యక్ స్థిత. ఇప్పుడు అదే పిల్లవాడు 10:24 అయ్యేప్పటికీ భూమి మీద సమ్యక్ స్థిత. సంస్థానంలో మార్పు తప్ప ఇంకేమున్నది? ఏమీ లేదు. కాబట్టి ఇది ఒక వ్యవస్థ. దీనిని త్వగింద్రియానికి అప్లై చేస్తున్నారు. త్వగింద్రియంలో మీకు స్పర్శలు, అనేక స్పర్శలని మీరు అన్నారు. ఏమండి, మీరు ఆలోచించండి, ఇప్పుడు వేసవికాలం వచ్చిందని మనం భయపడతాం, ఎందుకని? ఒకనొక విశిష్టమైన స్పర్శ ఎడల ఉండే ద్వేషబుద్ధి కదా, అటువంటి స్పర్శ మాకు వద్దు, అందుకోసమే కా వేసవికాలానికి భయపడ్డాం. అయితే మీరు మామూలుగా కొంతమంది కాయ కష్టం చేసి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం భయపడరు? వాళ్ళు వేసవికాలం వచ్చింది కొంచెం డిఫరెంట్ స్పర్శ ఉంటుంది అనుకుంటారు తప్ప దానికోసం భయపడరు. అంటే ఆ నామరూప బుద్ధి ఉంటుంది, అది అంత దృఢంగా లేదు అని అర్థం. కాబట్టి ఎంత దృఢంగా నామరూప బుద్ధి ఉంటుందో, అంటే ఎంత దృఢంగా భేదబుద్ధి ఉంటుందో, అంటే ఈ స్పర్శ కంటే ఆ స్పర్శ భిన్నము అనే భేదబుద్ధి ఎంత దృఢంగా ఉంటుందో, మీరు అంత గట్టిగా బంధింపబడతారు. అమెరికాలో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసునండి, 69.4 degrees పెడతాడు కార్లో,
మీరు బై మిస్టేక్ 69.3 ఉంటే ఏమిటో ఇంత చలేస్తోంది కొంచెం వేడి చేయమంటాడు. 69.5 ఫారెన్హైట్ వాళ్ళదంతా ఫారెన్ హైట్. 69.5 డిగ్రీస్ ఉంటే అబ్బాయి ఇంత ఉక్కపోస్తుంది ఏసీ ఆన్ చేయమంటాడు. ఏది కార్లో నేను చెప్పాను చూడు 69.3 నీకు పడదు, 69.5 పడదు, 69.4 కావాలి. నువ్వు ఇండియా వస్తే నువ్వు యూ కెనాట్ సర్వైవ్ దేర్, ఎందుకంటే ఇండియాలో టెంపరేచర్లు ఎలా వేరీ అవుతాయండి. జనవరి నెలలో నేను ఇదే ఇండియా వార్తలు చదివేవాడిని, జనవరి నెలలో చలి ఎంత చలి 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 కొరికేసి చలిని అల్లరి చేశారు ఇక్కడ ఇదే హైదరాబాద్లో జనవరి నెలలో. నేను జనవరిలోనే వచ్చాను, వీళ్ళు చలిని అల్లరి చేస్తుంటే నేను ముక్కు మీద వేలేసుకున్నాను. మీరు చలి అంటే ఏమిటో అసలు మీకు తెలుసా? ఇప్పుడు ఏమైనా అల్లరి చేస్తున్నారు? ఎండ ఎండనే అల్లరి చేస్తున్నారు. కాబట్టి అంత వెర్రి ప్రేమ ఉండకూడదు శరీరం మీద, స్పర్శ మీద కూడా అంత వెర్రి ప్రేమ ఉండకూడదు. నిజానికి ఈ స్పర్శలన్నీ మనస్సు కల్పించుకున్న భేదములే తప్ప వాస్తవంగా స్పర్శలన్నీ ఒక్కటే అనే ఆ ఏకత్వం వైపుకి మీరు పోవాలి. అదే అక్కడ సిద్ధాంతం. కాబట్టి ఆ భేదబుద్ధి అనేది ఎంతవరకు ఉంటుందంటే మీరు దానిని క్వశ్చన్ చేయనంత వరకు భేదబుద్ధి ఉంటుంది. అయితే మీరు అడగచ్చు ఏమండి క్వశ్చన్ చేస్తే తగ్గిపోతుంది ఆ ఎఫెక్ట్ పోతుందా అని. మీరు ట్రై చేసి చూడండి, ట్రై చేసి చూడండి పోతుందో పోదు. నేను బొలారంలో పాఠం చెప్తా మంగళవారం సాయంకాలం వేస, అది పైన రేకులు అక్కడ కూర్చుంటే వేసవికాలం ఇక్కడ ఇది ఇది ఎయిర్ కండిషన్ రూమ్లాగా భాషిస్తుంది. అక్కడ ఇదే టైంలో అక్కడ కూర్చుని పాఠం చెప్తే ఇప్పుడు ఇదే టైం అక్కడ పాఠం నడిచింది, ఇక్కడ 6 అక్కడ 5:30, నేను 5:15 కల్లా వెళ్ళిపోతాను, 5:15 5:20 కల్లా వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి పాఠం చెప్తూ ఉంటాను. ఆవేళ కాఫీ అక్కడ కాఫీ డ్యూటీ వాళ్ళకి వేశాను ఆ రోజు సాయంకాలం, కాఫీ డ్యూటీ వాళ్ళది. సో అందుకోసం 10 నిమిషాలు ముందు వెళ్ళి ఆ కాఫీ తాగేసి పాఠం చెప్పేస్తాను. అప్పుడు కాఫీ తాగేప్పుడు ఈ కాఫీ ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది, చల్లారదు ఇది, చల్లబడదు ఎందుకంటే పైనుంచి రేడియేషన్ వస్తూ ఉంటుంది. అయితే చిత్రం పాఠం బాగా నడిచిపోతుంది, ఎవడు దాని గురించి పట్టించుకోడు, అంతా బాగానే ఉంటుంది రియల్లీ. కాబట్టి కొంచెం మైండ్ని ట్యూన్ చేసుకోవాలి, హయ్యర్ థింగ్స్ మీద పెట్టుకోవాలి మైండ్ని, అప్పుడు లోవర్ థింగ్స్ అన్నీ కూడా డిమాలిష్ అయిపోతాయి, వాటి భేదం అంతా కూడా పోతుంది. ఎనివే దట్ ఈస్ ది టాపిక్ వీఆర్ డూయింగ్ హియర్. సో తథా తదపి స్పర్శ సామాన్యమాత్రం త్వశబ్దవాచ్యం మనస్సంకల్పే మనోవిషయ సామాన్యమాత్రే త్వగ్విషయే ఇవ స్పర్శ విశేషాః ప్రవిష్టం తద్వ్యతిరేకేణ అభావభూతం భవతి. ఇప్పుడు పైన ఏం చేసామంటే ఈ స్పర్శలు ఎన్నైతే ఉన్నాయో విశేష స్పర్శలు, విశిష్ట స్పర్శలు, వేరువేరు స్పర్శలు. ఈ ఇప్పుడు ఈ స్పర్శలు మీరు అవేమీ అవి సాక్రోసాంక్ట్ అబ్సల్యూట్ కాదు. నేను మీకు ఎక్స్పెరిమెంట్ చెప్తాను, మీరు చేసి చూడండి. 3 పాత్రలు తీసుకోండి, ఒక పాత్రలో 5 నీళ్లు పోయండి. మీరు ఇంటి దగ్గర చేయొచ్చు, ఒక పాత్ర మీ రెఫ్రిజిరేటర్ ఉంటుంది కదా, 2 ఐసుగడ్డలు వేసి దాంట్లో నీళ్లు పోస్తే అవి 5 నీళ్లు అయిపోతాయి కొద్దిగా. ఒక పాత్రలో 5 నీళ్లు పోయండి, 5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉందనుకోండి. ఇంకో పాత్రలో కొంచెం వేడి చేసిన నీళ్లు పోయండి, మరీ వేడి చేస్తే చేయి కాలుతుంది కనుక 40-45-50 డిగ్రీస్ కంటే ఎక్కువ వేడి చేయకుండా, మరీ మసలి ఇట్లా ఉండకూడదు, కొద్దిపాటి వేడి చేసి అంటే వేలు పెట్టగలగాలి, అటువంటి వేడి నీళ్లు ఇంకో పాత్రలో పోయండి, మధ్యలో ఇంకో పాత్ర పెట్టి అన్ని 3 సమానమైన సైజులు పెట్టి దాంట్లో నీళ్లు కూడా సమానమైన వాల్యూములు పోసి చేసే ఎక్స్పెరిమెంట్ స్పష్టంగా జాగ్రత్తగా చేస్తే దాని ఎఫెక్ట్ని మీరు క్లియర్గా చూడగలుగుతారు. అందుకోసం మీరు జాగ్రత్తగా చేయాలి. మధ్యలో ఇంకో పాత్ర పెట్టి దాంట్లో రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న నీళ్లు, మామూలు టెంపరేచర్లో ఉన్న నీళ్లు పోయండి. ఇప్పుడు ఈ 2 వేళ్ళు ఈ చూపుడు వేళ్ళు తీసుకోండి, ఈ చన్నీటి పాత్రలోనూ వేడి నీళ్ళు ఉన్న పాత్రలోనూ 2 వేళ్ళు ఒకేసారి పెట్టండి. పెడితే
రెండు వేళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, ఈ వేలకి చలి మూలంగా ఇబ్బంది అనిపిస్తుంది, ఈ వేలకి వేడి మూలంగా ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం ఇబ్బంది పడండి, కొంచెం ఇబ్బంది పడితే కానీ ఎక్స్పెరిమెంట్ తెలియదు. రెండు వేళ్ళు ఇలా పెట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఇటు కొంచెం చలి బాగా వేస్తూ ఉంటుంది, ఇటు వేడి బాగా వేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ రెండు వేళ్ళు ఒకేసారి పైకి తీసుకొచ్చి మధ్య దాంట్లో ఒకేసారి పెట్టండి. పెడితే ఈ వేలు ఏమని చెప్తుందో తెలిసినా నీళ్లు వేడిగా ఉన్నాయి అని అనిపిస్తుంది ఈ వేలకి. ఈ వేలకి ఏమనిపిస్తుందో తెలిసినా నీళ్లు చల్లగా ఉన్నాయి అనిపిస్తుంది. ఒకే నీళ్లు ఒక వేలకి వేడిగా ఉన్నట్లు ఇంకో వేలకి చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఆ నీళ్లు వేడిగా ఉన్నట్టా చల్లగా ఉన్నట్టా? రెండూ కాదు, కేవలం స్పర్శే ఉంది అక్కడ. చర్మం ఉంది కనుక స్పర్శ ఉందంతే. ఆ స్పర్శ అది వేడి స్పర్శ శీత స్పర్శ యు కెనాట్ హావ్. ఎందుకంటే ఈ వేలుకి అది శీత వేడి స్పర్శ అనిపి ఉష్ణ స్పర్శ అనిపించింది, ఈ వేలుకి శీత స్పర్శ అనిపించింది. ఇప్పుడు అది ఏదంటారు? అది ఏది కాదు. అంటే మీరు ఒక అబ్సల్యూట్ సెన్స్లో చూస్తే దయచేయండి, ఇబ్బంది లేకుండా వచ్చారా? అబ్సల్యూట్ సెన్స్లో చూస్తే అది శీతము కాదు ఉష్ణము కాదు. శీతోష్ణాలు అవి మనస్సు చేత కల్పించబడ్డాయి. మనస్సు ఎలా కల్పించింది? త్వగింద్రియం మీద బేస్ అయి మనస్సు కల్పించింది. తర్వాత ఇంకోటి, దేహాభిమానం లేకుంటే మీకు శీతోష్ణ అనే భేదమే ఉండదు. దేహాభిమానం నుంచి వస్తుంది, నేను దేహం అవ్వాలి, ఆ దేహంలో వచ్చే అనుభవాలన్నింటినీ నావి అని మీరు అనుకోవాలి. తర్వాత వాటి యందు రాగద్వేష బుద్ధి కలిగి ఉండాలి. ముందు కొంత రాగద్వేషాలు ఉండాలి. ఇప్పుడు నేను మా మిత్రుడు ఒకతను కలిసి టాంజానియాకు వెళ్ళాం. అక్కడ కలుసుకున్నాం, ఏదో కాన్ఫరెన్స్ అయింది అక్కడ యూనివర్సిటీలో, దారస్సలాంలో. నేను ఇట్టించి వెళ్ళాను, ఆయన అమెరికా నుంచి వచ్చాడు. ఆయన అమెరికా నుంచి వస్తూనే ఇంత ఎండగా ఉంటుందని నాకు తెలియదయ్యా, నేను లేకపోతే వచ్చేవాడిని కాదు, నేను భరించలేకపోతున్నాను ఈ ఎండ అన్నదాన్ని కంప్లైంట్ చేశాడు కాన్ఫరెన్స్ హాల్లో. కాన్ఫరెన్స్ హాల్కి ఆ ఎయిర్ కండిషన్ లేదనమాట. నేను ఇక్కడి నుంచి వెళ్ళా, నాకేమండ అనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ పేల్ చేస్తుంది ఎండ, అక్కడ ఇంకా అంతగా ఎండ రాలేదు అప్పటికి, అలా ఉంటుంది. సో కాబట్టి ఇది మనస్సు పెట్టుకున్నట్టు, మనస్సు ఒక శారీరకమైన ఒక అనుభవాన్ని, ఇలాంటి అనుభవాలు చిన్నప్పటి నుంచి మీరు డెవలప్ చేసుకుని 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 మనస్సు నిర్మాణం చేసుకున్నటువంటి భేదమే తప్ప వాస్తవంలో ఉన్నది ఒకే ఒక స్పర్శ. ఈ విశిష్ట స్పర్శలన్నీ కూడా ఆ ఒకే ఒక స్పర్శ సామాన్యమునందు అంతర్భాగము అవుతాయి. ఇది మనం చూసాం. ఇప్పుడు ఈ కథ అక్కడతో ఆగదు. ఇప్పుడు వేరువేరు స్పర్శలని ఒకే ఒక స్పర్శలో మనం అంతర్భాగం చేసేసాం. అంటే ఇప్పుడు ఈ విశిష్ట స్పర్శలన్నీ కూడా ఒకే స్పర్శ యొక్క సంస్థాన మాత్రములే తప్ప వాస్తవంగా భిన్నములు కావు. ఓకే, మనస్సుతో సంబంధం లేకుండా స్పర్శ ఉంటుందా? ఉండదు. మనస్సు తోడు కాకుంటే చూపు ఉండదు, వినికిడి ఉండదు, రుచి ఉండదు, స్పర్శ ఉండదు, ఏముండదు. ఇప్పుడు నిద్రపోతున్న పిల్లవాడి నోట్లో పంచదార వేస్తే తీపి తెలియదు. పోని పిల్లవాడేమిటి పెద్దవాడేమిటి, నిద్రపోతుంటే తీపి తెలియదు, తెలివి రావాలి, మనస్సు పనిచేయాలి, అప్పుడే తీపి తెలుస్తుంది. తెలివిగా ఉన్నప్పుడు కూడా మీ మనస్సు ఎక్కడో ఇంకొక చోట గట్టిగా తగులుకొని ఉన్నదనుకోండి, అప్పుడు మీరు భోజనం చేసే లడ్డు తినేస్తారు, కానీ తీపి తెలియకుండానే లడ్డు తినేస్తారు. కాబట్టి రుచి తెలియాలన్నా, రూపం తెలియాలన్నా, శబ్దం స్పర్శ ఏది తెలియాలన్నా మనస్సు ఎలైన్ అయి ఉండాలి ఆ ఇంద్రియంతో. నిజానికి మీరు ఇది తెలుసుకోండి, చూసేది కన్ను కాదు, చూసేది మనస్సే, కన్ను ద్వారా చూస్తుంది. వినేది చెవి కాదు, వినేది మనస్సే, చెవి ద్వారా వింటుంది. స్పృశించేది చర్మం కాదు, స్పృశించేది మనస్సే, చర్మం ద్వారా స్పృశిస్తుంది. కాబట్టి మనస్సు యొక్క పని ఏమిటి? మననము, కాగ్నిషన్. అలా అర్థం చేసుకోండి. మననం అంటే పుస్తకాన్ని మననం చేయడం, ఆ మననం కాదు, కాగ్నిషన్. అది మనస్సు చేసే పని. సో
అంటే అంటే ఒకనొక విశిష్ట రూపంగా తెలుసుకుంటూ ఉండుట, ఫలానా అనే విధంగా తెలుసుకుంటూ ఉండుట, అది మనస్సు చేసే పని. ఈ స్పర్శ సామాన్యము ఆ మనస్సు యొక్క మననము అనే శక్తిలో ఇది అంతర్గతమైపోతుంది. మనస్సు అనే మనన సామాన్యం ఒకటి ఉన్నది, ఆ మనన సామాన్యంలో త్వక్ యొక్క స్పర్శ, కన్ను యొక్క రూపము, ఇవన్నీ కూడా మనస్సులో కలిసిపోతాయి. ఎలా కలిసిపోతాయంటే చూడండి, విశిష్టములైన స్పర్శలన్నీ ఒకే స్పర్శ సామాన్యంలో కలిసిపోయినట్టుగా స్పర్శజ్ఞానము, రసజ్ఞానము, రూపజ్ఞానము అనే వేర్వేరు జ్ఞానములన్నీ ఒకే మనస్సామాన్యంలో కలిసిపోతాయి. అర్థమైందండి, అదే చెప్తున్నారు ఆయన. తథా అంటే అదేవిధంగా, అదేవిధంగా అంటే ఊరికే టీకాకారుడు ఏమైనా అన్నాడా అని నేను చూస్తూ ఉంటాను. అదేవిధంగా అంటే స్పర్శ విశేషాలు స్పర్శ సామాన్యంలో కలిసిపోయిన విధంగా అని రాశారు. అలాగే ఇక్కడ కూడా త్వగ్విషయే ఇవ స్పర్శ విశేషాహను ఉంది. స్పర్శ విశేషములు అంటే వేర్వేరు స్పర్శలు త్వక్కునకు విషయమైనటువంటి స్పర్శ సామాన్యంలో కలిసిపోయిన అంతర్గతమైపోయిన విధంగా స్పర్శ సామాన్యం కూడా త్వక్ అనే శబ్దము చేత బోధి త్వక్ అని పేరు స్పర్శ సామాన్యానికి. త్వక్ అంటే ఏమిటి? చల వేడ రెండు కాదు, స్పర్శ సామాన్యం. అటువంటి స్పర్శ సామాన్యానికి మనం త్వక్ అని పేరు పెట్టాం. ఇంద్రియం పేరది. ఆ త్వగింద్రియం కూడా మనస్సు యొక్క సంకల్పమునందు అది అంతర్గతమైపోతుంది. మనస్సంకల్పంలో అంతర్గతమైపోతుంది. మనస్సంకల్పము అంటే సంకల్పాత్మకే మనసి ఇత్యర్థ. సంకల్పరూపంగా ఉండే సమాసపదం, సంకల్పరూపంగా ఉండే మనస్సులో అంతర్గతమైపోతుంది. అంటే ఏమిటి స్పర్శ అంటే? అర్థం ఏంటో తెలుసునా? ఇప్పుడు మనస్సు యొక్క సంకల్పానికే స్పర్శ అని పేరు. రూపం అంటే ఏమిటి? మనస్సు యొక్క సంకల్పానికే రూపము అని పేరు. కాబట్టి వేర్వేరు స్పర్శలన్నీ త్వగింద్రియంలో విలీనమైతే ఈ త్వగింద్రియం వెళ్ళి మిగతా ఇంద్రియాలతో సహా అది మనస్సులో విలీనమైపోతుంది. మనస్సు అంటే ఏమిటి? సంకల్పాత్మకం మనః, వేరువేరు థాట్స్, అనేక ఆలోచనలు. ఇది స్పర్శ గలది. ఇప్పుడు ఇది చల్లని స్పర్శ గలది అన్న చోట మొట్టమొదట మనస్సంకల్పం వచ్చింది. ఆ సంకల్ప సామాన్యం నుండి స్పర్శ సామాన్యం బయటపడింది, స్పర్శ సామాన్యం నుండి చల్లదనం బయటపడింది. అది రివర్స్ డైరెక్షన్లో. మనస్సంకల్పము ఇట్ ఈస్ ది సామాన్య. రూపరస గంధస్పర్శ శబ్ద అన్ని దాంట్లోనే విలీనమైపోయి ఉంటాయి. అలా అన్నింటినీ తనయందు విలీనం చేసుకున్న మనస్సంకల్ప సామాన్యం నుండి స్పర్శ సామాన్యం బయటపడింది. దిస్ ఈజ్ అబౌట్ స్పర్శ. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ శబ్ద, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ రూప, ఇట్ ఈజ్ అబౌట్ స్పర్శ. ఆ స్పర్శ సామాన్యం నుండి చల్లదనము అనేది మళ్ళీ బయటపడింది. ఇట్ ఈజ్ నాట్ హీట్, ఇట్ ఈజ్ కోల్డ్ అని ఇన్ దట్ డైరెక్షన్ ఇలా వస్తుందన్నమాట. అది ఆ సామాన్యంలో ఈ విశేషాలన్నీ అంతర్గతమైపోవడం అంటే అదే. ఆ విధంగా ఇది మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో విశిష్టములైన స్పర్శలు త్వగింద్రియంలో విలీనమవుతాయి, విచ్ ఈస్ ది సామాన్య. అంటే త్వగింద్రియం వెళ్ళి మనస్సంకల్పం అంటే సంకల్పాత్మకం మనః దాంట్లో విలీనమవుతుంది. అది మన సంకల్పము మనస్సునకు విషయం, మనో విషయం. త్వక్కునకు విషయం స్పర్శలాగా మనస్సునకు విషయం సంకల్పం. అది సామాన్యం. ఆ సామాన్యంలో ఈ త్వగింద్రియ సామాన్యం వెళ్ళి విలీనమవుతుంది. అంటే ఈ చిన్న సామాన్యం వెళ్ళి దానికంటే పెద్ద సామాన్యంలో విలీనమవుతుంది. అలా ఈ విధంగా మీరు సామాన్యం వైపుకు వెళ్తూ ఉండాలి. ఎలా వెళ్తారు సామాన్యం వైపుకి? నామరూప తిరస్కారం చేసుకుంటూ మీరు సామాన్యం వైపుకు వెళ్ళిపోతారు. ఇది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది అనుభవం అభ్యాసం చేస్తే మెడిటేషన్లోనూ దాంట్లోనూ అది తెలుసుకోవడం కూడా కష్టమేం కాదు. అంటే ఏం చేయాలి? మీ ఊహని దాని మీద ఆరోపించకుండగా చూడడం అభ్యాసం చేయాలి. మీ ఊహని దాని మీద ఆరోపించారనుకోండి, అప్పటికే డివిజన్ వచ్చేస్తుంది.
మీరు ఏమీ ఆరోపించకుండా చూడండి, మీరు ఏమీ ఆరోపించద్దు, అలా చూడండి. అలా చూస్తే వేర్వేరు ఏమీ కనపడదు. మీరు భేద దృష్టిని ఆరోపించి చూస్తే మాత్రమే వేరువేరు కనపడుతుంది. ఇప్పుడు నేను ఇలా చూశాననుకోండి, ఒక మనుష్య సముదాయం కనపడుతుంది అంతే, అందరూ మనుష్య మాత్రులు కనపడతారు అలా చూస్తే. కానీ నామరూపములను పట్టుకొచ్చి చూస్తే వేరువేరు మనుషులు కనపడతారు. కాబట్టి మీరు ఆరోపణ లేకుండా చూడగలగడం మీరు అభ్యాసం చేయాలి. ఆరోపణ లేకుండా చూడగలగడం. ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నారనుకోండి, ధ్యానానికి కూర్చుంటారు, రూపాలన్నీ కనబడితే ధ్యానం ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. అంటే ఒక ఆయన అన్నాడు, మరి శబ్దాల మాట ఏమిటి అని నన్ను అడిగాడు ధ్యానం చేసేప్పుడు. నేను అన్నాను, శబ్దాలను ఇగ్నోర్ చేయవయ్యా అన్నాను. అది ఎలాగండి అన్నాడు. అది చూడు, అది ఎలాగని అడక్కు, డూ ఇట్ డూ ఇట్. అది ఎలాగంటే ఇంకేం చెప్తారు, జస్ట్ డూ ఇట్. మీరు ట్రై చేస్తే తెలిసిపోతుంది మీకు. ఆ ట్రై చేస్తే అది ఎలా వర్కౌట్ అవుతుందో చెప్పమంటారా? శబ్దాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసునండి, శబ్ద విశేషాలన్నీ మీకు తెలుస్తూ ఉన్నాయన్నమాట. అలాగా దట్ ఈజ్ ఎ పాయింట్, బట్ యూ పికప్ దిస్ పాయింట్. శబ్దాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయంటే రెసిస్టెన్స్ ఈజ్ ఈవెన్ వర్స్. అంతదాకా రాకండి, ఊరికే శబ్దాలు మిమ్మల్ని డిస్టర్బ్ శబ్దాలు డిస్టర్బ్ చేస్తున్నాయనుకోండి, అక్కడ పిల్లి మేము ఉంది అంటే మీరు మేముని డిస్క్రైబ్ మీరు రికగ్నైజ్ చేశారు. మేముని రికగ్నైజ్ చేయబట్టి పిల్లి తెలిసింది. ఏమంటే వాడెవడో నడిచి, ఆ చిన్నపిల్ల వాడెవడో నడిచి వెళ్తున్నాడు, అది వాడు నడిచి వెళ్తున్నాడు అంటే అది మీరు రికగ్నైజ్ చేశారు. అంటే ప్రతి శబ్దాన్ని మీరు రికగ్నైజ్ చేస్తూ కూర్చుంటే ఇప్పుడు అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయా, మిమ్మల్ని మీరే డిస్టర్బ్ చేసుకుంటున్నారా? అంతే. మీరేం చేస్తారంటే, మీరు రికగ్నైజ్ చేయడం అంటే ఏమిటి, ఆ సామాన్య అది శబ్ద సామాన్యం, దాని నెత్తి మీద ఒక విశేషాన్ని మీరు ఆరోపించడమే రికగ్నైజ్ చేయటం అంటే. దాంట్లో లేదు విశేషం, మీరు ఆరోపిస్తున్నారు. మీరు ఇప్పుడు మెడిటేషన్ చేయడం అంటే ఏమిటి, శబ్దాలని పట్టించుకోవడం మానేయండి. అంటే శబ్దాలు వినపడతాయి ముందు, ఇది ఫలానా శబ్దం ఇది ఫలానా శబ్దం అంటే మీకు మెడిటేషన్ వర్కౌట్ కాదు. ఇది ఫలానా అనేది డ్రాప్ చేసేసారు, ఇంకో శబ్దం వినపడింది, అది ఫలానా అనేది డ్రాప్ చేసేసారు కొద్దిసేపటిగా, అంటే శబ్ద విశేషాలన్నీ డ్రాప్ అయిపోయాయి. శబ్దాలు వినపడుతున్నాయి కానీ శబ్ద విశేషాలు తెలియట్లేదు. ఆ తర్వాత ఏమిటవుతుందో తెలుస్తున్నాండి, వెరీ సూన్ వితిన్ అనదర్ 10 seconds or 30 seconds శబ్ద విశేషాలు కూడా, శబ్ద సామాన్యం కూడా డ్రాప్ అయిపోయి కేవలము ఆ తెలివి రూపంగా ఉండిపోతారు. కాబట్టి ధ్యానం చేయాలంటే ముందు శబ్ద విశేషాలని డ్రాప్ చేస్తే శబ్ద సామాన్యంలో ఉంటాం. అంటే ఎవడ ఏవో సౌండ్లు వస్తున్నాయి అని అనిపిస్తుంది. అప్పుడు కొద్ది నెక్స్ట్ స్టెప్లో ఆ సౌండ్లు వస్తున్నాయనే దృష్టి కూడా లేకుండా అయిపోతుంది. అంటే ఏమిటి, ఆ సంకల్ప సామాన్యంలో ఈ శబ్ద సామాన్యం విలీనమైపోయింది. మీరు ముందు అసలు శబ్ద సామాన్యానికి రావాలి, వస్తే కానీ సంకల్ప సామాన్యానికి రాలేరు. సో దట్ ఈజ్ హౌ యు హ్యావ్ టు ఓవర్కమ్. కాబట్టి చూసేప్పుడు వీడు చూసేప్పుడు ఎలా చూస్తారు, వీడు ఎలా చూస్తారు, వీడు మానవుడు, మానవుడు అంటే ఇమేజ్ ఆఫ్ గాడ్, వాసుదేవ సర్వం, అలా చూడొచ్చు. కానీ మీరు అలా చూడకుండా, అరే వీడు ఎవడరా వీడు మన ఊరు కొత్తగా వచ్చాడని చూశారనుకోండి, అంటే మీరు నామరూప బుద్ధిని పెట్టారు కదా అక్కడ, వాడు కొత్తగా వచ్చాడో పాతగా వచ్చాడో. సో తర్వాత హూ ఇస్ దిస్ యంగ్ లేడీ, సో ఆల్రెడీ యూ హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ షీ ఈజ్ ఎ లేడీ అండ్ ఆల్సో యంగ్. చూడండి ఎంత ఎంత అప్పుడే అధ్యారోపణ చేశారు, జస్ట్ ఎ సింగిల్ సింపుల్ పర్సన్ అని చూసుకోవచ్చు కదా, ఏదో పాఠం వినడానికి వచ్చిన ఒక వ్యక్తి అయిపోయింది. దాంట్లో షీఈ్ యంగ్ అండ్ షీఈ్ ఎ లేడీ, వై యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఏమిటి, మీ నామరూప బుద్ధి బాగా బలంగా పనిచేస్తుంది అన్నమాట. సో పాఠానికి వినడానికి వచ్చిన వాళ్ళు యంగ్ లేడీయా, ఓల్డ్ మ్యానా, లేకపోతే జిజ్ఞాసువా, వాట్ ఈస్ ద పర్సన్, జిజ్ఞాసు. కాబట్టి నన్ను ఒక ఆయన అడిగారు, ఏమంటే మీ క్లాసుకి యంగ్ పీపుల్ ఎంతమంది వస్తారు, ఓల్డ్ పీపుల్ ఎంతమంది వస్తారు? అంటే నేను అన్నాను, ఏమంటే నా క్లాసులో 40 మంది ఉంటారు, అంతకంటే అది పెరగదు తగ్గదు, అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంది, నేను కూడా సాటిస్ఫై అయిపోయి ఉన్నాను. నేను ఏమంటే ఈ 40 మందిలో యంగ్ ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ ఎంతమంది ఉన్నారు, ఈ స్టాటిస్టిక్స్ నేను తీయలేదండి,
ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఐఎమ్ లుకింగ్ బ్యాక్. అందరూ జిజ్ఞాసువులు, దట్ ఈస్ పక్క. వాళ్ళందరూ జిజ్ఞాసువులు, నేను వాళ్ళని జిజ్ఞాసువులుగా దర్శించి నేను పాఠం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ సెర్చ్ మై మైండ్ అండ్ ఐ రిపోర్ట్ టు యూ. దెర్ సీమ్ టు బి, వేదాంతం దగ్గరికి వస్తే 55 ఏళ్ళు 56 ఏళ్ళు వచ్చే వరకు యంగ్ కింద లెక్క వేదాంతంలో. వేదాంతంలో ఎంగంటే 16 ఏళ్ళు 18 ఏళ్ళు వాళ్ళు అనవసరం ఇక్కడ, వాళ్ళకి ఇది ఎక్కదు, వాళ్ళకి పనికిరాదు కూడా. వేదాంతంలో 55 వరకు యంగే. మా విఠల్ గారు వీళ్ళందరూ బాబు యంగ్ పీపుల్ కింద లెక్క. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ వస్తే వాళ్ళే ఆకులో వేసి వడ్డిస్తూ ఉంటారు. ఇంక వాళ్ళు యంగ్ కాకపోతే ఇంక యంగ్ ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి సో దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ యంగ్ పీపుల్ అండ్ సమ్ ఓల్డ్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్, సమ్ విమెన్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ఎ స్మాల్ నెంబర్. దిస్ ఇస్ ది కాంపోజిషన్ ఆఫ్ ది క్లాస్ అని నేను చెప్పాను. చెప్తే ఆయన అంటాడు, యంగ్ పీపుల్కి చెప్పాలంటే వాళ్ళు రాకపోతే నన్ను ఏం చేయమంటావా? ఇప్పుడు యంగ్ పీపుల్కి చెప్పాలంటే వాళ్ళు రారు అంటే ఏం చేయమంటావు? తర్వాత ఇంకోటి, నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు నా క్లాసుకి రాకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళకి బుద్ధిభేదం నిర్మాణం అవుతుంది. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మసంజ్ఞానం. వాడు డబ్బు భార్య అలాగేదో వ్యామోహంలో ఉంటాడు. ఇప్పుడు వాడిని మనం డిస్టర్బ్ చేసి పెట్టిన వాళ్ళం అవుతాం. సో నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టుగా తయారవుతుంది. కాబట్టి వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు. కొంచెం మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు మన క్లాసులకి వస్తారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి చూసారా, ఒక క్లాస్ని ఎంత నామరూప బుద్ధితో మీరు వ్యాఖ్యానం చేయొచ్చు? ఈ నామరూపాలన్నీ క్లాసులో ఉన్నాయా, మీ బుద్ధి ఉన్నాయా? కాబట్టి మీరు మీ దృష్టి ఎటు వెళ్తోంది? కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ ఆ నామరూపాలను అలా పెంచేసుకుని దాంట్లోనే ఇరుక్కుపోవడము పాసిబుల్, లైక్ అవర్ పొలిటికల్ సిస్టమ్ లాగా. అవర్ సోషల్ లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. సో బ్యాడ్లీ నామరూపాల కింద, హారిజాంటల్ అండ్ వెర్టికల్ కింద డివైడ్ అయిపోయి ఉంది మన పొలిటికల్ సిస్టమ్. సోషల్ సిస్టమ్ సోషల్ లైఫ్ ఈజ్ సోషల్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. సో వెరాజ్ మనం కూడా అదే భాగం దాంట్లోనే నామరూప బుద్ధితోటి ఉండిపోతామా, లేక మనము ఈ నామరూప బుద్ధిని తిరస్కారం చేసి ఆ సామాన్యంలోకి మనం వెళ్ళగలుగుతామా అన్నది మనం చూడాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, తర్వాత ముఖ్యంగా ఆత్మతత్వము అదే పరమాత్మ, అక్కడికి వచ్చేప్పటికీ అది స్వరూపత, అది అనామము అరూపము అది మీరు గ్రహించాలి. ఎస్సెన్షియల్లీ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్. ఆకాశము కంటే సూక్ష్మము అంటుంటే దానికి ఒక నేము ఒక ఫాము మీరు ఎలా పట్టుకొస్తారు? సో స్వరూపత దాని ఎందు నామము రూపము లేవు కాబట్టి అది మీరు ఆలోచించాల్సి ఉంటుంది. తర్వాత స్వరూపత నామరూపములు లేని దాని ఎందు మీరు ఒక నామరూపాన్ని అధ్యారోపణం చేసి చూస్తున్నారు అంటే, వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ నాట్ వాట్ ఈస్ దేర్, ఇట్ ఈజ్ హైలీ సబ్జెక్టివ్ థింగ్. ఇప్పుడు దేవుడు ఈశ్వరుడు ఈ సకల జగత్తుని నియంత అనే విషయంలో అందరికీ అందరూ ఏకగ్రీవంగా ఉంటారు. కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడు అన్న దగ్గర ఆయనేమో వైకుంఠంలో ఉంటాడు. ఇప్పుడు నేను నిన్న ఒక ఆయన ఏదో చెప్తుంటే విన్నాను. ఆయన ఎలా చెప్తున్నాడంటే, రాముడు దేహత్యాగం చేశాడు, సరయూ నదిలో దేహత్యాగం చేశాడు. దేహత్యాగం చేస్తే అలా వెళ్తున్నట్ట ఆయన వైకుంఠం చేసి వెళ్తున్నాడు రాముడు. అంటే రాముడు దేహత్యాగం చేసి వైకుంఠం చేసి వెళ్తున్నాడంటే, ఇప్పుడు మహాపుణ్యం చేసి దేహత్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళే భక్తుడికి రాముడికి తేడా ఏముంది? ఇంకా ఒకటే అయిపోయింది. ఆయన వెళ్తూ వెళ్తూ ఉండగా దేవతలందరూ వెయిట్ చేస్తున్నారు, హీ విల్ పాసస్ అండ్ గో టు వైకుంఠం, మన దగ్గర కొద్దిసేపు ఆగుతాడా అని అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యం ఏం కలిగిందంటే, ఈ రాముడు అని వాళ్ళు అనుకుంటూ అంతదాకా రాముడు రాముడు అనుకుంటున్నవాడు సడన్గా విష్ణువు అయిపోయాడు. అంతేకాదు, ఆయన దేవలోకంలో కొద్దిసేపు ఆగి ఒక కప్పు కాఫీ తాగుతాడని అనుకున్నారు వాళ్ళు, కానీ ఆయన ఆకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నట్ట, పోనీ దేవలోకం అంటే అది చాలా తక్కువ స్థాయి లోకం, అది బహుశా సత్యలోకంలో ఆగి తీరుతాడు అని ఆయన అనుకుంటే ఆయన కూడా వేలముఖం వేసుకోవాల్సి వచ్చింది, అక్కడ కూడా ఆగలేదు. భరతుడు వెళ్తున్నాడు,
ఆయన భరతుడు భరతుడు భరతుడుగా ఉండి సడన్గా ఆదిశేషు వైపు లక్ష్మణుడు ఆదిశేషు అయిపోయినాడు. భరతుడు భరతుడు భరతుడుగా ఉండి సడన్గా గరుత్మంతుడు అయిపోయినాడు. అంటే ఎంత సబ్జెక్టివ్, అంటే ఇప్పుడు జగన్నాథుడు జగన్ నియంత అంతర్యామి అనే ఒక ప్రిన్సిపల్, ఒక తత్వంగా చెప్పినటువంటి ఆ పరమాత్మని ఎంత సబ్జెక్టివ్గా మీరు మార్చేశారో చూడండి. మీ సబ్జెక్టివిటీ కరెక్ట్ని ఎలా చెప్పగలరు? ఇంకొకటి సబ్జెక్టివిటీ ఇంకోలా ఉంటుంది. వాళ్ళు ఏమన్నారో తెలిసిన, ఆ ఈశ్వరుని ఆరాధించాడు కనుక బతికిపోయాడు, లేకపోతే రాముడికి సీతను అసలు చూసి ఉండేవాడు కాదు జీవితం మొత్తం మీద అని చెప్పారు వాళ్ళు. నిజంగా రామేశ్వరంలో శివుణ్ణి ఆరాధించాడు కాబట్టి ఓ బచ్చిగాయా అని, లేకపోతే అసలు లంకకి చేరుకునే ప్రసక్తే ఉండేది కాదు అని. మీకు దీని మీద పెద్ద దెబ్బలాట. అక్కడ వీళ్ళు ఏమంటారో తెలిసినా, నేను విన్నాను ఈ ప్రసంగం, విని ఆశ్చర్యపోయాను. రాముడు అక్కడ సముద్ర తీరాన శివలింగాన్ని నిర్మాణం చేసి అభిషేకం చేశాడు అనేది కల్పితము, అలాగ ఏమీ లేదు అని వాదిస్తున్నాడు ఓ విద్వాంసుడు. ఇప్పుడు కాదు కాదు, శివలింగాన్ని ఆయన చేసి ఆరాధన చేశాడు అని నేను దానికి ఆపోజిట్ వాదన నేనేం పెట్టబోవట్లేదు. ఆయన ఏం చేశాడో వాల్మీకి చెప్పింది చూసుకుంటే సరిపడుతుంది. వాల్మీకి కూడా కవి. ఇప్పుడు ఆయన ఇది చేశాడు అది చేశాడు, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. వీ డోంట్ వాంట్ టు జాయిన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్. కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే, మీరు నామరూపములకు అతీతమైన తత్వం మీద నామరూపాలని ఆరోపించే ప్రయత్నం చేస్తున్నంతసేపు ఇట్ రిమైన్స్ వెరీ సబ్జెక్టివ్. ఏమంటే దాంట్లో ఉపాసనా సందర్భంలో ఎంతో కొంత నామరూపాలను ఆరోపించడం అనేది శాస్త్రీయమైనది, గలదు కద్దు హై పుతు హై. కాబట్టి మీరు ఆ సందర్భంలో కేవలము అంతఃకరణ శుద్ధి కొరకై ఒక నామరూపాలని మీరు ఉపాసనగా స్వీకరించదలుచుకుంటే యు ఆర్ వెల్కమ్ టు దాట్. లైక్ రామనామం వస్తుంది, యూ మే యాజ్ వెల్ డూ దాట్. అలాగ రాముణ్ణి ఆ రూపంగా ఆనాడు కొలవటం అది శోభ, దాంట్లో సందేహమేం లేదు. తర్వాత పెద్దలు కొలిస్తే పిల్లలు కొంచెం ఆ సంస్కారాలని వాళ్ళు పొందుతారు, వాళ్ళకి రాముడు అంటే ఒక ఆదరణ ఏర్పడుతుంది, కాబట్టి అది కూడా అత్యవసరం. బట్ అదే ఫైనల్ అని మీరు అనుకుంటే మాత్రం ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లం. కాబట్టి సత్యతత్వము ఎస్సెన్షియల్లీ నామరూపములు లేనిది అని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు అభ్యాసం చాలా ప్రాక్టికల్, ఇది కొంచెం అభ్యాసం చేయాలి. ఇది ప్రాక్టికల్ కాదని ఎందుకు అనిపిస్తుందంటే, మీకు నామరూపాల మీద ఉండేటువంటి ఆగ్రహాన్ని బట్టి అలా అనిపిస్తుంది. మీరు నామరూపాలకు బాగా అతుక్కుపోయి ఇంగువ వాసనలాగా గట్టిగా పట్టేసి ఉండడం చేత మీకు అది ప్రాక్టికల్ కాదనిపిస్తుంది. నామరూపాలకు అతీతంగా ఆకాశరూపంగా ధ్యానం చేయటం, నామరూపాలకు అతీతంగా ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం, ఓంకార ధ్యానము ఇలాంటివి బాగా అభ్యాసం చేసిన వాళ్ళకి అసలు నామరూపాలని వాళ్ళు నిరసిస్తారని మీరు అనుకోద్దు, కానీ నామరూపాలకు అతీతంగా అలాగ ఆ తత్వంలో నిలిచిపోతారు. రామచంద్ర పరబ్రహ్మణే నమః అన్నాడు ఒక ఆయన. అంటే రామచంద్రుడితో ప్రారంభించి పరబ్రహ్మలోకి వెళ్ళిపోయాడు, ఇంకా నామరూపాలు ఏం మిగిలే. కాబట్టి ఈ కథంతా మీకు ఎందుకు చెప్పానంటే, స్పర్శ సామాన్యాన్ని మనస్సామాన్యంలో అంతర్భావము చేయుట అనే ప్రక్రియని బాగా ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఈ నామరూప ప్రస్తావాన్ని నేను చేసి ఉన్నాను. కాబట్టి ఈ స్పర్శ సామాన్యం అనేది మనస్సామాన్యంలో కలిసిపోయింది, తద్వ్యతిరేకేణ అభావభూతం భవతి. స్పర్శ సామాన్యం కంటే భిన్నంగా చలి వేడి ఇత్యాది స్పర్శ విశేషాలు లేవో, ఎలా అయితే లేవో, కేవలము స్పర్శ సామాన్యం యొక్క సంస్థాన మాత్రములే అని మనం గ్రహించి ఉన్నామో, అదేవిధంగా సంకల్ప సామాన్యం కంటే భిన్నంగా స్పర్శ సామాన్యం అని స్పర్శ జనరల్గా ఇన్ జనరల్ స్పర్శ అనేది కూడా సంకల్ప సామాన్యం కంటే భిన్నంగా ఏమీ లేదు. ఆ సంకల్పము యొక్క ఒకనొక సంస్థానమే స్పర్శ, ఆ సంకల్పము యొక్క మరో సంస్థానము రూపము, దాని ఇంకో సంస్థానము శబ్దము. ఇదంతా కూడా ఒకే మనస్సు యొక్క విలాస తప్ప వేరే ఇంకేమీ లేదు. అంటే ఏమైపోతుందో తెలుసునండి,
శబ్దస్పర్శ రూపరస గంధములన్నీ మనోవిలాసములోని తేలుతాయి, మనస్సు యొక్క విలాస మాత్రమే. సో విలాస అంటే అదే అన్ని రూపాలుగా ప్రకటమవుతోంది అని అభిప్రాయం. సో ఇప్పుడు పూర్వం సినిమాల్లో ఎన్టీ రామారావు సినిమాల్లో ఆయన 3 వేషాలు 4 వేషాలు వేసేసేవాడు, ఆయనే వేసేసేవాడు అన్ని వేషాలు, ఆయనే వేసేసేవాడు. అలాగే ఈ మనస్సు 5 వేషాలు వేసేస్తూ ఉంటుంది. అదొక పిచ్చిగా చూసేవాళ్ళు పిల్ల ప్రజలు కూడా, ఏ ఆయనే అన్ని వేస్తున్నాడు ఏమిటో అని విసుక్కునేవారు కాదు, అదొక పిచ్చిగా చూసేవారు. అలాగే మనస్సు కూడా శబ్దం అన్నా స్పర్శ అన్నా అన్నీ మనస్సే. అంచేతనే మనస్సు లేకపోతే శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు. మనస్సు ఉంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే మనస్సే అన్ని రూపాలుగా మీ ముందు నాట్యం చేస్తూ ఉన్నది అని.